హాయ్ వెల్కమ్ టు టీవీ భారత్ ఆస్ట్రేలియా మూడో టీ ట్వంటీలో ఒక సంఘటన క్రికెట్ ఫ్యాన్స్ను ఆకర్షించింది ఆ ఏంటో తెలుసుకుందాం భారత క్రికెట్ జట్టు వన్డే టీ ట్వంటీ టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో వన్ వన్డే సిరీస్ ఓడిపోయిన టీ ట్వంటీ సిరీస్ గెలిచి ఈ టూర్లో మూడు నుంచి మూడుతో సమంగా గెలిచింది కోహ్లీ సేన మంగళవారం సిడ్నీలో జరిగిన మూడో టీ ట్వంటీలో మన వాళ్ళు స్వల్ప తేడాతో ఓడిపోయారు కానీ అప్పటికే రెండు మ్యాచ్లు గెలవడంతో రెండు నుంచి ఒకటి ఆధిక్యంతో భారత ట్రోఫీని అందుకుంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్కు ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు వేట్ గ్లేన్ మ్యాక్స్వేల్ దాటిగా ఆడడంతో ఆతిథ్య జట్టు ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఆరు బై ఐదు పరుగులు చేసింది ఆసిస్ బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్లను మన వాళ్ళు డ్రాప్ చేయడంతో ఇండియన్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు సరిగ్గా అదే సమయంలో ఏడవ ఓవర్ నడుస్తున్నప్పుడు చోటు చేసుకున్న ఒక సంఘటన క్రికెట్ ఫ్యాన్స్ను ఆకర్షించింది చూడ్డానికి అచ్చం ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరిగా ఉన్న ఒక ఇండియన్ అభిమాని స్టేడియం గ్యాలరీలో సందడి చేస్తూ కనిపించాడు అతడిని గుర్తించిన కెమెరామెన్లు స్క్రీన్ పై వీడియోను ప్లే చేశారు దీంతో స్టేడియం మొత్తం కాసేపు సందడి నెలకొంది కోహ్లీనే స్టాండ్స్ లోకి వెళ్లి ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నాడా అనిపించింది ప్రపంచ దేశాల్లో భారత్ లో క్రికెట్కు ఉన్నంత ఆదరణ ఇతర దేశాల్లో ఉండదు ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా చూడడానికి ఇండియన్ ఫ్యాన్స్ వెళ్తారు నిన్నటి ఆఖరి టీ ట్వంటీకి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు వారిలో కోహ్లీ మాదిరిగా ఉన్న వ్యక్తి చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అతడి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి మన కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతడికి చాలా సారూప్యతలు ఉన్నాయి అతడు కూడా కోహ్లీ మాదిరిగానే గడ్డం పెంచాడు కోహ్లీ డూప్పై క్రికెట్ అభిమానులు మీమ్స్ జోక్స్ పిలుస్తున్నారు కోహ్లీ ఒకలా ఉంటే తన క్యాప్టెన్సీ మరోలా ఉందని వారిద్దరు ఫోటోలతో అభిమానులు ఆన్లైన్ మీమ్స్ చేస్తున్నారు ట్విట్టర్లో అవి వైరల్గా మారుతున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ కూడా కోహ్లీ డూప్ని గుర్తించారని ట్విట్టర్లో ఒక ఫోటో పెట్టాడు ఒక టర్కిష్ టీవీ సిరీస్లో నటించిన కావిట్ సెనిట్ గోనర్ అనే యాక్టర్కి కోహ్లీకి పోలికలు ఉన్నాయని అతడు పోస్ట్ చేశాడు ఆ ఫోటో కూడా అప్పట్లో వైరల్ గా మారింది